హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరం సేఫ్గా ఉందాము. ఈ థర్డ్ వేవ్ పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు కాబట్టి మన పిల్లల్ని ఇంతకుముందు ఏ విధంగా అయితే కాపాడుకున్నామో ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలతో కాపాడుకుందాం. ఈరోజు బనానా కేక్ తయారు చేస్తున్నాను. ఈరోజు మా అక్క వాళ్ళ పాప బర్త్డే, తన కొరకు ఈ కేక్ తయారు చేస్తున్నాను. బనానా కేక్ తయారు చేయటానికి కావాల్సిన పదార్థాలు ఒక 8x8 బనానాస్. ముందు ఎగ్స్ని బీట్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. తర్వాత బనానాస్ని కూడా బీట్ చేసుకొని మిక్సీలో వాటిని కూడా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్ బెల్లం పౌడర్, అలాగే 1/4 కప్ షుగర్. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అది కూడా నేను మిక్సీలో బీట్ చేసుకొని ఆ యొక్క కేక్ మిక్చర్లో కలుపుకుంటున్నాను. ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుందాం అంతా కలిసేలాగా. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టీ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు మనం గోధుమ పిండి కలుపుకుందాము. 3 కప్స్ గోధుమ పిండి యాడ్ చేసాము. మనం బ్యాటర్కి మిక్స్ చేసేటప్పుడే మనకు అర్థమైపోతుంది, మరీ టైట్గా అవ్వకూడదు ఆ బ్యాటరు. ఇప్పుడు ట్యూటీ ఫ్రూటీ కూడా మిక్స్ చేసుకున్నాను. 1 చిన్న కప్ నిండా ఆయిల్ మిక్స్ చేసి ఇప్పుడు డౌ సరిపడగా ఉందండి. వన్ టీ స్పూన్ ఎసెన్స్, వెనీలా ఎసెన్స్ మిక్స్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఈ డౌతో నాకు 3 కేక్స్ వచ్చాయి. ఆ బౌల్లోకి బటర్ పేపర్ పెట్టి అందులో ఈ బ్యాటర్ని యాడ్ చేద్దాము. ఒక్కసారి ట్యాప్ చేస్తే ఎక్కడైనా గ్యాప్ ఉన్నట్లయితే అది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు 1 కడాయిలో ఇసుక పోసుకొని దానిపైన ఈ కేక్ బౌల్ని పెడుతున్నాను. లిడ్ పెట్టేసి మూత పెట్టేసి 15 మినిట్స్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని స్ప్రెడ్ చేసుకుందాం. ముందే స్ప్రెడ్ చేస్తే అవి కొంచెం లోపలికి వెళ్ళిపోతాయి, పొంగుతుంది కదండి. ఇప్పుడు 15 మినిట్స్ అయిన తర్వాత మనం ఈ విధంగా మన డ్రై ఫ్రూట్స్ని స్ప్రెడ్ చేసుకుందాం. కావాలనుకున్న వాళ్ళు ముందే మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పైన కొంచెం అట్రాక్షన్గా ఉండటానికి ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే కేక్ లుక్ బాగుంటుంది. ఈ బ్యాటర్తో 3 కేక్స్ అయినాయి నాకు, అంటే 3 కప్స్ ఫుల్గా కూడా కాదు, కొంచెం 1/2లోనే ఉంది. అంటే 1/4 కేజీ పిండి మనం కలిపినట్లు, 1/4 కేజీ కంటే కొంచెం తక్కువే పిండి కలిపాం. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా బనానా కేక్ని మనం తయారు చేసుకోవచ్చు. నాకు ఈ బ్యాటర్తో 3 కేక్స్ వచ్చాయి. 1 కేకే తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 4x4 బనానాస్ 1 కప్ పిండితో తయారు చేసుకోవచ్చు. ఈ మంత్ అంతా ఎవరైతే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. తప్పకుండా మీరు కూడా ఈ కేక్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.